ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశాము విద్యార్థులను ఎందుకు సమకరించాము విద్యార్థి దశ నుంచి ప్రొఫెసర్ వరకు కూడా అసలు ఇలాంటి అనుభవాలను ఎందుకు ఎదుర్కొన్నామనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందా మీకు రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ తర్వాత చూస్తున్నటువంటి వాళ్ళందరూ దాదాపు విద్యార్థులు కార్మికులు కర్షకులు కుల సంఘాలు అన్నీ కూడా బాగుంటుంది అనుకున్నటువంటి తరుణంలో ఇలాంటి పరిణామాలు ఉంటాయని మీరు ఎప్పుడన్నా అనుకున్నారు అయితే నేను మాకు మొదటి నుంచి అవగాహన ఉంది ఓకే తెలంగాణ అంటే మేము ఉట్టి తెలంగాణ అడగలే తెలంగాణ జనసభ అయినా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అయినా తెలంగాణ కళా సమితి అయినా మేము ఏమన్నాం అంటే ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అన్నాం సరే ఆనాడే తొంభై ఎనిమిదిలోనే అన్నాం ఈ మాట ఓకే ఇది మా యొక్క ఎజెండాలో ప్రధాన లక్ష్యం ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందిన దొరలు పెట్టుబడిదారులు వెళ్ళిపోయి తెలంగాణ ప్రాంతపు దొరలు అధికారంలోకి వస్తే తెలంగాణ వచ్చిన వృధా ఓకే అందుకోసమే ఇక్కడ ప్రజాస్వామిక విలువలు రాజ్యాంగం అమలయ్యేటట్లు అందరికి సమాన హక్కులు దక్కేటట్లు భూములు దక్కేటట్లు సంపద మీద అందరికి సమాన అవకాశం వచ్చేటట్లు అట్లాంటి తెలంగాణ రూపొందించుకోవటం అనేది మన బాధ్యత తెలంగాణ వచ్చినా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేయాలి తెలంగాణ వస్తే ఇదో ఈ సమస్యలు ఉంటాయి అవును ఇవాళ ఏ సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలన్నీ అన్ని ఉంటాయి అని ఆనాడే మేము చెప్పినాం సార్ ఆనాటి యువతరానికి ఆనాటి సమాజానికి ఆనాటి మేధావులకి ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని మేము నినాదం ఇచ్చాం కనుక మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ఓకే మేము ముందే హెచ్చరించాం కనుక అయితే తెలంగాణ కోసం పోరాటం చేయటంలో కూడా మాకేం పశ్చాత్తాపం లేదు తెలంగాణ అనేది ప్రజల డిమాండ్ ఖచ్చితంగా అరవై ఏళ్ళ ప్రజల పోరాట ఆరాటాల డిమాండ్గా ముందుకు వచ్చినప్పుడు ఆ పోరాటంలో నిలబడి పోరాటం చేయటం ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడటం అనేది మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించాం ఒక రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు ఒక సభ నిర్వహించాం కలవకుర్తి పట్టణంలో వందలాది మంది విద్యార్థులు ముందు ఉన్నారు వేదిక మీద మాట్లాడుతున్నా ఆ సభ ఇష్టం లేనటువంటి కొందరు పోలీసులు కొందరు మతన్మాదులు ఏకమై మట్టిలో వచ్చి నలభై మంది నాంచాకులతో వచ్చి ఆవిన దాడి చేశారు వేదిక మీద దాడి చేస్తే మొత్తం తల మొత్తం ఫిబ్రవరి వేదికమైన మాట్లాడుతున్నావాన్ని నా మీద దాడి చేసి మొత్తం నాన్చాకులతో కొడితే తల పగిలిపోయి కింద పడిపోయాను చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయాను కనిపిస్తే ఇప్పటికి కుట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ కుట్లు కుట్లు ఉన్నటువంటి ఇది మొత్తం ఇట ఇది మొత్తం ఇట్లా ఓకే పదిహేడు కుట్లు పడ్డాయి తల కనబడతా ఉంటే కేవలం దీక్ష దివాస్ నవంబర్ ట్వంటీ నైన్ మాత్రమే తెలంగాణ ఉద్యమం అని ఇప్పుడున్నటువంటి సర్కార్ చెప్తుంది తెలంగాణ ఉద్యమం అంటే మీరు చెప్పినటువంటి తెల వరంగల్ డిక్లరేషన్ జనసభలు దాని తర్వాత వచ్చినటువంటి మిలియన్ మార్చులు సాగరహారాలు దాంతోపాటుగా సకల జనుల సమ్మెలు రోడ్ రోడ్ రోకోలు రాస్తా రోకోలు అట్లనే ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి మూడు భారీ బహిరంగ సభలు కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి సభలు వీటన్నింటి గురించి మాట్లాడుతూనే అలాగే తెలంగాణ కోసం అమరత్వం పొందినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు సాంబశివుడు బెల్లి లలిత మారోజు వీరన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది మంది తెలంగాణ ఉద్యమంలో అసూలు పడినటువంటి వ్యక్తులు మీ కళ్ళ ముందుట కనబడుతున్నటువంటి వ్యక్తుల జాబితా తీస్తే వేలాది మంది కనబడుతూ ఉంటారు కనీసం ఒక్కరికి జయంతులు కనబడవు ఒక్కరికి వర్ధాంతులు కనబడవు కేవలం నవంబర్ ట్వంటీ నైన్త్ దీక్ష దివాసులు మాత్రము ప్రభుత్వం చేపడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా వీటిని కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలంగాణ సర్కారు చెప్పేటువంటి ప్రయత్నం చేసి అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అయితే మేము చాలా సందర్భాల్లో ప్రజల వైపు నిలబడి పోరాటం చేసిన వాళ్ళకి కూడా చరిత్రలో తగిన స్థానం ఇవ్వాలి అనేది మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు పోరాటం చేసి చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళ సందర్భాన్ని పుట్టిన రోజుల్ని చనిపోయిన రోజుల్ని ఉత్సవాలుగా జరపడం కాకుండా ప్రజల వైపు నిలబడి అంటే ఇప్పుడు బెల్లితో ఉన్నారు పూర్తిగా ఆమె తెలంగాణ కోసమే పనిచేసింది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కోసమే పాడింది మరి ఆమెకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని పెట్టడము లేకపోతే స్మారక స్థూపం పెట్టడము కనీసం ఇవాళ ఆమె పిల్లలు ఆమె పిల్లలు ఏ స్థితిలో ఉన్నారని ఆ పిల్లలకు సంబంధించి ఉపాధి కల్పించడము ఇది చేయాలి ప్రభుత్వం కానీ దీని గురించి అక్కడ ఆలోచించటం మా రోజు వీరన్న ఆనాడు తెలంగాణ కోసం ఆయన విప్లవోద్యమంలో ఉంటూ తెలంగాణ కోసం పనిచేశారు సో తెలంగాణ కోసం అన్ని రకాల మనుషులు కేశవరావు జాదవ్ గారు బియ్యాల జనార్దన్ రావు గారు అవును వీళ్ళందరూ పనిచేశారు కదా వీళ్ళందరూ కృషి ఫలితంగా సో వీళ్ళందరినీ గుర్తించాలనేది ప్రభుత్వంకి మేము మీ వైపు నుంచి డిమాండ్ పెడుతున్నాం మీ ఛానల్ నుంచి ఈ ప్రభుత్వం ముందు డిమాండ్ పెడుతున్నాం ఎస్ తెలంగాణ అంటేనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు మానుకోట రాళ్ల ఘటనలో ఉన్నటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు రోజు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు హుజురాబాద్ కేంద్రంగా దీన్ని ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక ప్రొఫెసర్గా ఒక తెలంగాణ ఆత్మ కలిగినటువంటి ఇది విషాదం తెలంగాణ చరిత్రలో ఇది విషాదం ఓకే హైదరాబాదులో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులని గూండాలతో కొట్టించినటువంటి వాళ్ళు ఆనాడు టీడీపీ పార్టీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి గుండాలతో కొట్టించినటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులు అయ్యారు సార్ కేసీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులు పక్కనే కూర్చున్నారు కనుక కేసీఆర్ గారికి లేకపోవచ్చు ఓకే కానీ తెలంగాణ సమాజానికి ఉంది తెలంగాణ భూమి పుత్రులకి ఆత్మగౌరవం ఉన్నది ఈ ఆత్మగౌరవం ఉన్నటువంటి తెలంగాణ సమాజం భూమి పుత్రులు ఇట్లాంటి చరిత్రహీనులని ఎప్పుడో ఒకసారి చరిత్ర చూసుకుంటుంది ఖచ్చితంగా చరిత్ర ఎవరిని వదిలిపెట్టదు సార్ ఆనాడు హిట్లర్ ను వదిలిపెట్టలే నైజావ్ ను వదిలిపెట్టలే ఎవరైనా సరే చరిత్రలో నియంతృత్వంగా పరిపాలించిన దుర్మార్గులకు పరిపాలించినటువంటి వాళ్ళని చరిత్ర వదిలిపెట్టిన దాఖలాలు లేవు కనుక ఎవరెవరికి ఎప్పుడు ఏ గుణపాఠం చెప్పాలనో అప్పుడు సమాజం గుణపాఠం చెప్తుంది మనలాంటి వాళ్ళం ఆ సమాజాన్ని నిరంతరం జాగ్రకతతో ఉండేటట్లు చైతన్యవంతంగా ఉండేటట్లు మన పాత్ర మనం నిర్వర్తించు